ఎన్డీటీవీ వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లాలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు బంద్కు పిలుపునిచ్చినట్లు అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుడు ఎం జబ్బర్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 10వ తారీఖున అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య అందరూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఏంటంటే ఈ ఏవైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయో సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలున్నా ఇప్పటికీ అరకొర వసతులతో విద్యా సంస్థను ప్రారంభమైంది. అయినప్పటికీ ఆ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అలాగే ఖాళీగా ఉన్న ఎంబీఓ పోస్టులను భర్తీ చేయలేకపోవడం, కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెడతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడమే జరుగుతుంది. దీనికి విద్యా సదాశివనగర్ మండలంలోని మర్కల్ గ్రామ శివారులో గల ట్రాన్స్ఫార్మర్ ఎస్ఎస్ఐ డిఫెక్ట్స్ పోల్స్ కావాలని చాలాసార్లు స్థానిక లైసెన్స్ మరియు ఏఈ గారికి చెప్పడం జరిగింది. ఏడీ గారికి కూడా చెప్పడం జరిగింది. వర్షాకాలంలో ట్రాక్టర్ వెళితే కరెంటు వైర్లు తాగుతాయి, మేము పోల్స్ ఇవ్వడం లేదని, కట్టెను పాతుకొని మనుషులకు తగలకుండా వ్యవసాయం చేసుకుంటున్నామని, అధికారులు నిర్లక్ష్యం చేయకుండా డిస్టెన్స్ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పోల్స్ ఇవ్వగలరని కోరుతున్నాము. జరగరాని సంఘటన జరిగి నంకన అడిగివికి చేయడం వలన పోయిన ప్రాణాలు తిరిగి తెచ్చి ఇవ్వగలరా? అవసరం లేని ప్రదేశంలో వేస్తారు, అనవసరం ఉన్న దగ్గర వేయాలని ఏఈఏడీలకు కోరుతున్నాం. ట్రాన్స్ఫారం ఇప్పటికి 20 సార్లు కాలిపోయింది. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఇప్పుడు కాలిపోయినది ట్రాన్స్ఫారం. మరి ఈ లైన్ల డిస్టెన్స్ ఒకటి రైతులకు ఏంటంటే హార్వెస్టర్లు వచ్చినప్పుడు అంతున్నాయి. కేజీబీలు కొట్టుకోవాలనుకుంటే ఎప్పుడు ఏ వైర్ దిగి పొలంలో పడుతుందో కూడా తెలియదు. ఈ వైర్లు కూడా పాదా అయిపోయినాయి. తర్వాత పోల్ అయితే డిస్టెన్స్ పోల్ ఇస్తలేరు మాకు. ఇది మర్కల్ SS5. మరి అధికారులు దీని మీద స్పందించి లైన్మెన్ గారు, ఏఈ గారు, డి గారు, మరి ఇట్లాంటి రైతుల గురించి, మరి రైతులు నిరంతరం కష్టం చేసుకునే పొలాలల్లో కొన్ని వైర్లు తెగిపోయి రైతులు కూడా మరణిస్తున్న కథలు చూస్తూనున్నాం. డైలీ మరి పేపర్లో రానే వస్తుంది. అయినా కానీ మరి నిర్లక్ష్యమే. ఎందుకంటే డిస్టెన్స్ పోల్ ఇస్తే మరి మేము కూడా ఇంత పొక్కనొక్కి ఇక్కడ దవ్వుకొని వేసుకుంటాం. కానీ పోల్ అయితే మాకు ఇక్కడ డిస్టెన్స్ సర్వే చేయించి పోల్లు తెచ్చి ఇచ్చినట్టయితే రైతులందరూ, ప్రతి రైతుకు ఏంటంటే కరెంటు ఇవాళ రేపు కరెంటు పవర్ఫుల్ ఉన్నది, ఓకే. కానీ ఈ కరెంటు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కూడా అక్కడ దుబ్బ మీద ఒక ట్రాన్స్ఫారం, ఒక పోల్ మీద 11 KV దగ్గర కూడా మండుతుంది. అది మీ అధికారులు కూడా చూస్తున్నారు, లైన్మెన్ కూడా అది మంచి చేస్తున్నారు. కానీ మాకు డిస్టెన్స్ పోల్ ఇచ్చినట్టయితే రైతులందరూ మరి పొలాలలో కరెంటు తీగలు అందకుండా ఉంటాయి. కాబట్టి రైతుల కొరకు డిస్టెన్స్ పోల్ తొందరగా ఇవ్వాలని చెప్పి నీకు చెప్పుకుంటున్నాం. అట్లా అది మాట్లాడేటప్పుడు అటు చూపిస్తే అదే అది రిజర్వ్ అనుకుంటారు. ఇవి కూడా రావాలి ఫస్ట్, ఈ వైర్ రావాలి అటు మొత్తం విన్నాక. రోడ్డు పాటించుకుంటే ఎన్ని మాట చెప్పినా సపోర్ట్ చేస్తలే రోడ్డు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ZPTC కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తనకు కాంగ్రెస్ పార్టీ షబీర్ అలీ గారికి మరియు 19 గ్రామాల ప్రజలకు నా యొక్క వందనాలు. నాపై నమ్మకంతో నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. స్వాగతం పోసానిపేటలో గ్రామ ప్రజలు మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి, వార్డ్ మెంబర్ పల్లం రాజు, బండి శ్రీకాంత్ శాలువాలతో సత్కరించారు. డీజేలతో గ్రామ ప్రజలు నృత్యాలు చేస్తూ ZPTC మోహన్ రెడ్డిని ఎత్తుకొని డ్యాన్సులు చేశారు. షబీర్ అలీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు ఇచ్చారు. ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు మాకు ఉండాలని తమ ప్రసంగంతో ZPTC ప్రస్థానించారు. ఊళ్ళలో సేవ కార్యక్రమాలు చేస్తాం.
సేవ కార్యక్రమం ముందుంటారని చెప్తూ మీకు మనవి చేస్తున్నాం. మనమందరం ఐక్యంగా ఉండి మన విలేజ్ డెవలప్మెంట్ చేసుకుందాం. మండలంలోనే మన గ్రామము ఆదర్శంగా పట్టుకొని గ్యాన్లు పట్టుకొని మనం గుడి కడికలు హౌస్ కడికలు కూలిన రోజులు ఉన్నాయి. ఈ ఈ కాలము ఈ రోజున ఒక్క రోజున్న ఎవరన్నా బయట బయట నుంచి పిందె నీళ్ళు తెచ్చినట్టు ఉన్నారా? ఇలా కాంగ్రెస్ అన్న ఉండి మేము కొట్లాడి ఏడు గంటతో ఫోన్లు చేసి అంటే ఇక మహేంద్రెడ్డి ఫోన్ చేసుడు మాకు బాస్ ఆయన కాబట్టి ఆయన మాట మేము వింటడము ఆయన పనులు చేస్తాడు. గాడిగా ఫోన్లు చేసి గోదావరిని తెప్పియడము కూలి ఎంత తప్పింది. కామారెడ్డి పట్టణంలో స్కూల్ బస్ గతంలో దిగుపడింది కానీ విద్యార్థులు సుఖమంగా బయటపడ్డారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వైఖరిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచెం కొద్దిసేపట్లో పెను ప్రమాదం తప్పింది. ఎందుకంటే బస్సు బోల్త పడితే విద్యార్థులకు అనేక గాయాలయ్యాయి. కానీ కొద్దిసేపట్లో అది ముప్పు తప్పిందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ రోడ్డు వ్యవస్థ చూసి ఈరోజు స్కూల్ బస్సు రాని వ్యవస్థ కూడా ఉంది. ఎందుకంటే ఈ బిల్డర్లు చేయబట్టి ఈ అపార్ట్మెంట్ కట్టడం వల్ల ఈ మోరీ అనేది తీసి ఇవన్నీ తీసేయాలని చెప్పేసి మేము స్థానికంగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో తీవ్రమైన ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తుతో చెలగవటం ఆడుతున్న స్కూల్ యజమానులు కానీ ఇటు బిల్డర్ కానీ రోడ్లు సక్రమంగా రోడ్లను తప్పి గుంతలుగా చేసి ఈరోజు బస్సులో విద్యార్థులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి మన అంతా ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి కూడా రోడ్ను బాగు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కామారెడ్డి జిల్లా ఫ్యాక్టరీలో ఈ రోజు జరిగిన చర్చలు కార్యరూపం దాల్చి నేడు బోధన్ పట్టణంలో ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఎదుట బోధన్ నలుమూలల నుండి పెద్ద ఎత్తున యువకులు తరలిరావడం జరిగింది. బోధన్ యువకుల మేము ఇప్పటికీ ఏ పోరాటం చేయలేదు. ఇప్పుడు మేము నిరుద్యోగంతో సమస్యలతో కొట్టిమిట్టులాడుతున్నాం. కళ్ళ ముందే కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీ ఉన్నా బుక్కెడు బువ్వ పెట్టలేక పరిస్థితుల్లో ఉంది. ఈ రోజు మా బోధన్ ఫ్యాక్టరీ తెరిస్తే అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని బోధన్ యువత తమ గోడును వెల్లడించుకున్నారు. బోధన్ యువత తలుచుకుంటే ఏమైనా సాధించగలం. ఇప్పటి వరకు మా ఓపిక సహనం చూశారు, ఇప్పుడు మా ఉద్యమం చూస్తారు. యువజన సంఘం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము మద్దతు ఇస్తాం. ఈ సమస్య పరిష్కారం కోసం అందరూ ఐక్యమత్యంతో ప్రణాళిక దీని రూపురేఖల గురించి ఈరోజు చర్చ చేయడం మేము స్వాగతిస్తున్నాం. ఇలాంటి చర్చలు జరిగి రాబోయే రోజుల్లో ఈ ఫ్యాక్టరీ ఓపెనింగ్ గురించి ఉద్యమాలు ఉధృతం చేసి మళ్ళీ పూర్వవైభవం తేవాలంటే గ్రామాల్లో ప్రతి ఇంటిని కర్పులే యువజన సంఘం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము మద్దతు ఇస్తాం. 2015 నుంచే మా ఈ ఫ్యాక్టరీ గురించి మేము ఉద్యమాలు కొనసాగించినాం. ఇప్పటి కూడా మేము దేనికి వెనకడకుండా ఉద్యమానికి ముందుండి ఈ ఫ్యాక్టరీని పూర్వవైభవం తేవడంలో ఈ బోధనలోని వివిధ సంఘాలు కానీ అన్ని సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రతి ఒక్కరు పాలకులు ఇక్కడ దిగివచ్చి దీన్ని తెరిపించడంలో కంది వచ్చేలా మేము ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.